Hello dear viewers, I am Dr. Sravya, fertility consultant at 49 hospital Secunderabad branch. So ivala manam endometriosis asalu ee condition enti enduku ostudi deeniki gala symptoms enti ane dan gurinchi first telusukundamandi. Endometriosis ante manaki normal ga enti aadavallaki female genital tract ledha garbhasanchi taditara amshalu organs emem untayante okati garbhasanchi దాని పక్కన రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అండ్ రెండు అండాశయాలు ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే గర్భసంచిలో మూడు పొరలు ఉంటాయి. ఒకటి ఎండోమెట్రియల్ లేయర్ అంటే లోపల పొర, ఎక్కడైతే బేబీ ఇంప్లాంట్ అవుద్ది అతుక్కుంటుందో దాన్ని ఎండోమెట్రియం అంటారు. దానిపైన కండరాలు ఉంటాయి, దాన్ని మయోమెట్రియం అంటారు. బయట ఉన్న లేయర్ సీరోజల్ లేయర్. సో ఈ మూడు లేయర్స్లో కూడా ఏంటి అంటే ఈ ఎండోమెట్రియం ఏదైతే లోపలి పొర ఉంటుందో అది చాలా ముఖ్యమైనది. ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు నెల నెల ఈ ఎండోమెట్రియం లేయర్ పెరిగి 14 నుంచి 18 రోజు మధ్యలో బాగా కరెక్ట్ థిక్నెస్లో ఉంటుంది. ఎందుకు అంటే ఎంబ్రియో ఒకవేళ తయారయ్యి ఉంటే అది వచ్చి లోపల అతుక్కోవటానికి బెడ్ లాగా తయారయ్యి ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియం లేయర్ ఒకవేళ ఎంబ్రియో ఏమీ వచ్చి అతుక్కోలేదనుకో మనకి 28 నుంచి 30 రోజు టైంకి పీరియడ్ బ్లీడింగ్ లాగా బయటకు షెడ్ ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ ఫ్రెష్గా పెరుగుద్ది. సో ఇది ఈ ఎండోమెట్రియం లేయర్కు ఉండే స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. సో నార్మల్గా గర్భసంచిలో ఉండే ఎండోమెట్రియం ఒకవేళ బయట అంటే గర్భసంచి బయట భాగంలో లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, అండాశయాల మీద లేదా కింద పెల్విస్లో అంటే మనకి నీటి మూత్రపు సంచి బ్లాడర్ అంటారు, యూరినరీ బ్లాడర్ లేదా పేగుల మీద బవల్స్ మీద ఉంటే ఎండోమెట్రియాసిస్ అంటారు. అంటే ఉండాల్సిన సైట్లో కాకుండా బయట ఉంటే దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటాం. సో ఈ ఎండోమెట్రియాసిస్తో ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం ఈ ఎండోమెట్రియం లేయర్ టిపికల్ ఫీచర్ ఏం చెప్పాను, ఎవ్రీ మంత్ అది పీరియడ్స్ హార్మోన్ లెవెల్స్తో పెరిగి మళ్ళీ పీరియడ్ టైంలో బ్లీడింగ్ కింద షెడ్ ఆఫ్ అయిపోవాలి. సో నార్మల్ గర్భసంచి లోపల ఉంటే అది బయటకి మార్గం ఉంది. బట్ ఒకవేళ అండాశయాలు ఓవరీస్ మీద ఉంది లేదా పెల్విక్ రెస్ట్లో ఉందనుకోండి, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో ఎండోమెట్రియం లేయర్ షెడ్ అయ్యి మనకి బ్లీడింగ్ లాగా అవుద్ది అండ్ ఆ బ్లీడింగ్ లోపలే ఉండిపోద్ది. అంటే ఇప్పుడు ఓవరీస్ అండాశయాలు తీసుకుంటే ఈ రక్తం అంతా గూడు కట్టినట్టు అవుద్ది, దాన్ని మనం ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాం. సో ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి, మనకి లోపలంతా అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే గర్భసంచి ట్యూబ్స్ అండాశయాల మధ్య అతుకుల్లాగా ఫామ్ అవుద్ది. రెండవది ఏంటి, ఈ అతుకులే కాకుండా అండాశయాల్లో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్తో మనకి ఏంటి, ఫస్ట్ థింగ్ ఏంటి, ఫర్టిలిటీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే సంతానంలో ఏమి సమస్యలు రావచ్చు. ఎందుకు అంటే మనకి ట్యూబ్స్ అనేది ఎగ్ రిలీజ్ అయినప్పుడు క్యాచ్ చేయాలి. సో ట్యూబ్స్కి మోటిలిటీ ఫంక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్యూబ్స్ అతుకుల్లో ఉండటం వల్ల ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గుద్ది. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అండాశయాలు ఓవరీస్లో ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు రావటం వల్ల ఎగ్ రిజర్వ్ అంటే మన ఓవరీస్లో ఎగ్ నంబర్స్ ఉంటాయి కదా, నంబర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది ఎగ్ క్వాలిటీ అంటే ఊసైట్ క్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్తో మనకి ఎగ్గు అండ్ ఎగ్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గుద్ది. సో ఎండోమెట్రియాసిస్లో సంతానలేమి సమస్యలు వస్తాయి. అండ్ రెండవది ఏంటంటే ఈ ఎండోమెట్రియాసిస్ వల్ల బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం, దీనివల్ల లోపల మనకి స్పర్మ్స్ ఎవరి మగవాళ్ళ వీర్య కణాలు స్పర్మ్స్ ఫర్టిలైజ్ చేయని వెళ్తాయో వాటిని కూడా ఫర్టిలైజేషన్ స్టెప్ దగ్గర అండ్ రెండవది బేబీ గర్భసంచిలో అతుక్కునే దగ్గర అంటే ఇంప్లాంటేషన్ స్టెప్ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎండోమెట్రియాసిస్తో మనకి ప్రథమంగా ఫస్ట్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సంతానలేమి సమస్య ఆర్ ఇన్ఫర్టిలిటీ. రెండవది కొంతమందికి ఇది మోర్ ఇంపార్టెంట్ సమస్య అవ్వచ్చు, అదేంటి అంటే పెయిన్, నొప్పి. నార్మల్గా ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ రెండే కామన్గా సింప్టమ్స్ చూపిస్తాం. పెయిన్ అనేది ఏంటంటే నార్మల్గా చాలామందికి పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటుంది, అది డిస్మెనోరియా అంటారు. మనకి వయసు పెరిగే కొద్దీ నార్మల్గా మ్యారేజ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత కూడా ఈ పెయిన్ అనేది తగ్గే అవకాశాలు చూస్తూ ఉంటాం. సో చిన్నప్పుడు అది జస్ట్ గర్భసంచి బయటకు వచ్చే మార్గం టైట్గా ఉంటుంది కాబట్టి అది స్పాస్మోడిక్ డిస్మెనోరియా ఆర్ ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. బట్ కొంతమందికి ఏంటంటే ఈ పెయిన్, పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేది పీరియడ్ కన్నా ముందు నుంచి మొదలై బ్లీడింగ్ అయ్యే టైంలో పీరియడ్ తర్వాత కూడా కంటిన్యూ అవుద్ది. దీన్ని మనం ట్రిపుల్ డిస్మెనోరియా అంటారు. అంటే మూడు టైమ్స్లో అంటే పీరియడ్స్కి ముందు, పీరియడ్ టైంలో అండ్ పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. ఈ ట్రిపుల్ డిస్మెనోరియా అనేది కామన్గా మనం ఎండోమెట్రియాసిస్లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి అనేది క్రానిక్గా ఈ పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి.
సో పెయిన్ ఎంత సివియర్గా ఉంటుంది అంటే, మనం నార్మల్గా ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది డాక్టర్స్ని అప్రోచ్ అవుతారు పెయిన్ కోసం. సో అది మనకి ఏ ఏజ్లో అయినా మేనిఫెస్ట్ అవ్వచ్చు. చిన్నప్పుడు ఫస్ట్ పీరియడ్ పెయిన్ అప్పటి నుంచి చూసుకోవచ్చు, లేదా నార్మల్ మ్యారేజ్ అయిన తర్వాత లేదా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి పెయిన్ పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ అనేది మనకి డెలివరీ తర్వాత రిలీవ్ అవ్వదు. సో ఈ ఎండోమెట్రియోసిస్ పెయింట్ ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, కొంతమందికి బవల్ బ్లాడర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పెయిన్తో పాటు కొంతమందికి మోషన్స్ అవ్వటం, బవల్ ఇరిటబిలిటీ, అండ్ కొంతమందికి యూరిన్లో రక్తం లాగా రావటం, అండ్ అలాంటి సిమ్టమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ అనేది చాలా సీరియస్ సమస్య. బట్ దానికి ఏంటి అంటే, మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది రెండు సమస్యలు. ఒకటి పెయిన్, నొప్పి, రెండవది ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య ఉండొచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్ యాక్చువల్లీ ఎంత కామన్ అంటే, ఎవ్రీ 1 in 10 విమెన్, అంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఎండోమెట్రియోసిస్తో సఫర్ అవుతున్నట్టుగా స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేస్తాయండి. ఇన్ఫ్యాక్ట్ మనం కామన్గా చాలామంది ఈ ఎండోమెట్రియోసిస్ సపోర్ట్ కింద ఫిల్మ్స్ యాక్టర్స్ ఆర్ సెలబ్రిటీస్ ఆర్ ఈవెన్ పొలిటీషియన్స్ హ్యావ్ సపోర్టెడ్ దిస్. సో ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఎండోమెట్రియోసిస్తో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పెయిన్ మీరు భరించాల్సిన అవసరం లేదు, లేదా సంతానలేమి సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో మీకు అసలు ఎండోమెట్రియోసిస్ గురించి ఒక ఇనిషియల్ అవగాహన వచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.